గురుగారు, దానం చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఎవరైనా మరణించేటప్పుడు వారి బంధువులు వారికి సంబంధించి గుర్తుగా ఏమైనా వస్తువులు ఇచ్చేటప్పుడు మనం వాటిని తీసుకోవచ్చా? తీసుకోవచ్చు తల్లి, ఏ చింత లేదు. తీసుకోకపోతే మరి ఒకవేళ కాలకర్మాన్ని అనుసరించి కాలయోగాన్ని అనుసరించి రేపు మనం కూడా పరమాత్మని పారసన్నిధి చేరిన సమయంలో మన వాళ్ళు కూడా ఇస్తే తీసుకునేవాళ్ళు అంటూ ఉండాలిగా. కాబట్టి ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు, తీసుకునేవాళ్ళు కూడా తీసుకోవలసి ఉంటుంది. ఇది శాస్త్ర ప్రమాణం. యజన యాజన దాన ప్రతిగ్రహీణ అధ్యయన అధ్యాపన అనేవి ఆరు కర్మలు. యజనము యజ్ఞం చేయాలి, యాజనము యజ్ఞం చేయించాలి, దానం ఇవ్వాలి, ప్రతిగ్రహీత లక్షణం తీసుకోవాలి, అధ్యాయం మనం చదవాలి, అధ్యాపకం ఇంకొకరిని చదివింపజేయాలి. ఈ ఆరింటిని అందరూ చేయవలసినవిగా చెబుతారు పెద్దలు. ఇందులో కామోదాత, కామ ప్రతిగ్రహీత, కామకం సముద్రమావిష అని వేద ప్రమాణం ఒకటి ఉంది. దానం ఇచ్చే సమయంలో మనకు రెండు ప్రయోజనాలు చేకూరుతాయి. ఒకటి, తీసుకునే వ్యక్తి అతడికి ఉపయోగపడేటటువంటి వస్తువును మనం ఇచ్చినందువలన మనకు మంచి కలగాలని కోరుకుంటాడు. మళ్ళీ అతడు మన వద్ద వచ్చేసరికి ఆ వస్తువు ఇచ్చేంత శక్తి మనకు మళ్ళీ మళ్ళీ ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి దానం ఇస్తే సంపద పెరుగుతుంది, అతడి కోసం మళ్ళీ మనం ఇవ్వాలిగా పెంచుకుంటాం. రెండవది, ఆ తీసుకున్న వ్యక్తి మళ్ళీ ఎప్పుడో వస్తాడు, వచ్చేంత వరకు మనం జీవించి ఉండాలి, కనుక ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. దానం ఇస్తే ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనాలు రెండు, ఒకటి సంపద పెరుగుతుంది, రెండు ఆయుర్దాయము పెరుగుతుంది. కనుక దానం ఇచ్చేటటువంటి గుణాన్ని పెంచుకోవాలి. ఇక రెండవది, ఎవరైనా మరణించిన సమయంలో వారికి జ్ఞాపకంగా సూచనగా సూచికగా ఒక వస్తువును లేక ఏదైనా ఒక విషయాన్ని మనకు అందించే ప్రయత్నం ఈనాటి కాలంలో పలువురు చేస్తున్నారు జ్ఞాపకార్థం అన్న పేరిట. అలాంటి వస్తువులు ఎవరైనా ఇస్తే తప్పకుండా తీసుకోవాలి. అలా తీసుకుంటే తీసుకున్న వారి ఆత్మ సంతోషిస్తుంది. ఆత్మ సంతోషం ఏమిటి అని అనుకోకండి, ప్రాథమికంగా గమనించినట్లయితే ఇంకా ఆ ఆత్మ వసురుద్ర ఆదిత్య రూపాణం, ఆ వసురూపాన్ని పూర్తిగా పొంది ఉండని సమయంలో షోడశ మహాదానాంతర్గత అని చెబుతూ అనేక దానాలు చేసేటటువంటి ఆ సమయంలో కర్తకు సంబంధించినటువంటి దోషాలు తొలగించడం ప్రధాన లక్ష్యంగా ఈ దానాలన్నీ చెప్పబడి ఉన్నాయి. మనం తీసుకుంటే ప్రత్యక్షంగా ఎవరైతే ఈ కర్మ ఆచరించి ఉన్నారో చేస్తున్నారో అతడికి సంతృప్తి కలుగుతుంది. గతించిన మా పితరులకు క్షేమం కలగడం కోసం నేను చేసేటటువంటి ఈ సంకల్పాలలో కర్మలలో దానాలలో అర్హులకు అందించాను, వారు స్వీకరించారు, ఈ తృప్తి కారణంగా సమాజంలో ఇవ్వడం పుచ్చుకోవడం అనే సమతౌల్యత పాటింపబడుతుంది. ఉన్నవారు అలా కూడబెట్టి వెళ్ళిపోయారు. తదుపరి ఆ కూడబెట్టిన ఆ ఆస్తికి లేక ఆ ధనానికి వారసత్వ సంపదగా స్వీకరించేటటువంటి కర్త కూడబెట్టిన దానిలో కొంత అందరికీ పంచిపెట్టాలి. లేని ఎడల సమాజంలో అసమతౌల్య స్థితులు పెరిగిపోతాయి. సమాజంలో ఉండే మిగతా వారు ఆ వ్యక్తి అంతా కూడబెట్టుకుని వెళ్ళిపోయాడు మాకేమిటి అనే మాట రాకుండా కర్త ఆ కూడబెట్టిన వాటిలో తనకు వచ్చిన దానిలో నుంచి పంచిపెట్టడం ఆరంభం చేస్తే మంచి సమాజంలో పెరుగుతుంది. ఈ లక్ష్యం కోసమే సనాతన ధర్మం మరణించిన సమయంలో కూడా మరణించిన వారికి మేలు కలగాలి అనే సంకల్పంతో దానాలు చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యాన్ని ప్రకటింపజేసింది. దానం చేస్తే కలిగే మేలు రెండు విధాలు, సంపద పెరుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. పరోక్షంగా దానం చేస్తే సమాజంలో కూడా అందరిలో దాన బుద్ధి పెరుగుతుంది. ఇది ప్రయోజనం.